పొగ కళ్ళల్లోకి వెళ్ళినప్పుడు కళ్ళు మండుతాయి. ఎందుకని? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. పాక్షికంగా మండిన ఇంధనం వల్లనే పొగ వస్తుంది. నిప్పు లేనిదే పొగరాదు అన్న సామెత మంచిదే, అయినా నిప్పున్నంత మాత్రాన పొగ రావాల్సిన అవసరం లేదు. నిప్పులకు సరిపడినంత ఆక్సిజన్ దొరికితే పొగ లేకుండానే నిప్పులు మండగలవు. పచ్చిగా ఉన్న వంట చెరకు, తడిగా ఉండే బొగ్గులు, మలినగ్రస్తమైన తారు, తదితర పెట్రోలియం ఇంధనాలు, ప్లాస్టిక్లు, రబ్బర్లు, కిరోసిన్ దీపాలు, గాలి సరిగ్గా సరఫరా కాని కిరోసిన్ పొయ్యిలు, సిగరెట్లు, బీడీలు పొగలను బాగా ఇస్తాయి. ఆ మండే పదార్థాల్లో ఉన్న రసాయనిక సంఘటనని బట్టి వచ్చే పొగలో ఉన్న పదార్థాల సైజు ఆధారపడి ఉంటుంది. మండే పదార్థాలు ఏమైనా వాటిలో పొగలో సాధారణంగా తేలికపాటి కార్బన్ రేణువులు, నత్రికామ్ల బిందువులు ఉంటాయి. ఎందుకంటే ఆక్సిజన్ సరిపడా అందకపోతే ఇంధనంలో ఉన్న కార్బన్ పరమాణువులన్నీ కార్బన్ డయాక్సైడ్లుగా మారవు. పొగ తెల్లగా ఉండడానికి ప్రధాన కారణం కార్బన్ రేణువులే. కర్ర, సిగరెట్ వంటి ఇంధనాలలో డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ ఉంటుంది. ఇందులో ఉన్న నత్రజని సమ్మేళనాలు మండినప్పుడు వెలువడే నైట్రిక్ ఆక్సైడ్ మరియు హైడ్రోజన్ భాగం మండగా ఏర్పడే నీటి బిందువులతో కలిసి నత్రికామ్లము, నైట్రిక్ ఆమ్లములు ఏర్పడతాయి. కార్బన రేణువుల మీద పాక్షికంగా జతకూడని ఎలక్ట్రాన్లు కూడా ఉంటాయి. వీటికి చర్యశీలత చాలా ఎక్కువ. ఇటువంటి చర్యశీలత అధికంగా ఉన్న కార్బన రేణువులు సహజంగానే అవాంఛనీయమైన ఆమ్ల బిందువులు ఉన్న పొగ మన కళ్ళకు చేరినప్పుడు కంటి పొరల్లో ఉన్న జీవకణాలని, వాటి కార్యకలాపాలని చెదరగొట్టడానికి ప్రయత్నిస్తాయి. ఈ అవాంఛనీయమైన రసాయనిక ప్రేరణలే నొప్పిగా, మంటగా మన మెదడు భావించి వెంటనే కన్నీటి గ్రంథుల్ని ప్రేరేపించి కన్నీటి దారిలో మలినాల్ని, పొగలో రసాయనాల్ని కడిగేయడానికి ప్రయత్నించడం వల్లే మనకు ఆ సమయంలో నీళ్లు కూడా కారుతుంటాయి. అవే ఒక్కొక్కసారి ముక్కు ద్వారా కూడా వస్తాయి.